నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి సో మొత్తానికి తెలంగాణ ఎలక్షన్ పోలింగ్ అయితే ముగిసిపోయింది ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాదాపుగా కాంగ్రెస్కే పట్టం కట్టుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో కేవలం ఒక సిఎన్ఎన్ లాంటి ఛానల్ మాత్రమే హంగ్ వస్తుందేమో అని చెప్తున్న పరిస్థితి ఒక రెండు మూడు సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది సో మరి ఒకవేళ హంగ్ వస్తే ఏం జరుగుతుంది నిజంగా హంగ్ వస్తుందా హంగ్ రావటానికి గల కారణాలు ఏంటి అసలు ఓవరాల్గా ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పాయి అండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఏం చెప్తున్నాయి సో ఎగ్జిట్ పోల్స్ని నిజంగా నమ్మొచ్చా అసలు ఏంటి ముందుగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము ముందుగా ఇక్కడ ఆరా ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి గమనించినట్లయితే బీఆర్ఎస్ కి నలభై ఒకటి నుంచి నలభై తొమ్మిది స్థానాలు వస్తాయని చెప్తుంది అలాగే కాంగ్రెస్ కి యాభై ఎనిమిది నుంచి అరవై ఏడు వస్తు వస్తాయని చెప్తుంది ఇక బీజేపీకి ఐదు నుంచి ఏడు అదర్స్ లో ఎంఐఎం ప్లస్ అదర్స్ కలిపి ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తుంది ఆరా సంస్థ ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే సి ఓటర్ కూడా బీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది నుంచి యాభై నాలుగు స్థానాలని కాంగ్రెస్కి నలభై తొమ్మిది నుంచి అరవై ఐదు అని బీజేపీకి ఐదు నుంచి పదమూడు ఇక ఎంఐఎంకి ఐదు నుంచి తొమ్మిది స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి అనేది చెబుతున్న పరిస్థితి ఉంది నెక్స్ట్ జన్కి బాత్ ఇది చూసినట్లయితే బీఆర్ఎస్ నలభై నుంచి యాభై ఐదు స్థానాలు కాంగ్రెస్ నలభై ఎనిమిది నుంచి అరవై నాలుగు స్థానాలు బీజేపీ ఏడు నుంచి పదమూడు ఎంఐఎం అండ్ అదర్స్ కలిపి ఐదు నుంచి తొమ్మిది అని చెప్తుంది ఇక్కడ కూడా కాంగ్రెస్కే సపోర్ట్ కనిపిస్తుంది సో ఇక టు డేస్ చాణక్య వచ్చేసి బీఆర్ఎస్కి ముప్పై మూడు వస్తుంది ఇందులో ప్లస్ అయినా అవ్వచ్చు లేదా మైనస్ తొమ్మిదైనా అవ్వచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితి సో అంటే ఒకవేళ తొమ్మిది కలిసినా నలభై రెండు అవుతుంది ఒకవేళ తొమ్మిది మైనస్ అయినా కూడా ఇరవై నాలుగే అవుతాయి ఇక కాంగ్రెస్కి వచ్చేసి డెబ్బై ఒకటి ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ప్లస్ నైన్ అయినా అవ్వచ్చు లేదా మైనస్ నైన్ అయినా అవ్వచ్చు అని చెప్తుంది ఒకవేళ మైనస్ నైన్ అయినప్పటికీ కూడా పెద్ద సమస్య ఏం లేదు అరవై రెండు స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ అరవై కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది ఒకవేళ ఇంకా తొమ్మిది కలిసినా కూడా ఎనభై స్థానాల్లో అత్యధిక మెజారిటీ అవకాశాలు ఉంటాయి ఇక బీజేపీ ఏడు ఇచ్చింది దీంట్లో చూస్తే ప్లస్ ఐదైనా కలవచ్చు లేదా మైనస్ ఐదైనా అవ్వచ్చు అంటుంది అంటే గెలిస్తే రెండు స్థానాల్లో గెలుస్తుంది లేదంటే ఏడు లేదా పన్నెండు ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక అదర్స్ విత్ ఎంఐఎం చూసినట్లయితే ఎనిమిది స్థానాలు ఇందులో కూడా ఎనిమిది మూడు కలవచ్చు లేదా మైనస్ అవ్వచ్చు అనే విషయం చెప్తుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ ఎక్కువగా కనిపించింది ఇక సిక్ వచ్చేసి బిఆర్ఎస్ కి నలభై ఒకటి బెట్వీన్ స్థానాలు కూడా కాదు డైరెక్ట్గా చెప్పేస్తుంది నలభై ఒక్క స్థానాల్లో గెలుస్తుంది అని ఇక కాంగ్రెస్ అరవై ఐదు నుంచి అరవై ఐదు గెలుస్తాయని చెప్తుంది బీజేపీ వచ్చేసి నాలుగు స్థానాల్లో ఎంఐఎం అండ్ అదర్స్ కలిపి ఎనిమిది స్థానాల్లో గెలుస్తారు అని చెప్తుంది సో ఇక నెక్స్ట్ పోల్ స్టార్ట్ ఇది కూడా బీఆర్ఎస్ నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాల్లో గెలుస్తుంది కాంగ్రెస్ వచ్చేసి నలభై తొమ్మిది నుంచి యాభై ఆరు బీజేపీ ఐదు నుంచి పది ఎంఐఎం ఆరు నుంచి ఎనిమిది ఇది మాత్రం హంగుని సూచిస్తోంది పోల్ స్టార్ట్ సో మరి ఓవరాల్గా చూసినట్లయితే దాదాపుగా కాంగ్రెస్కి అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగానే చూపిస్తుంది ఏ ఎగ్జిట్ పోల్ చూసినప్పటికీ కూడా కా ఓన్లీ పోల్ అండ్ సిఎన్ఎన్ లాంటి సంస్థలు మాత్రమే హంగ్ దిశగా చూపిస్తున్నాయి కొన్ని సర్వే సంస్థలు అయితే బీఆర్ఎస్కి సపోర్ట్గా చూపించింది మరి అసలు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఉండింది ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ని చూద్దాము టైమ్స్ ఆఫ్ సిఎన్ఎక్స్ అప్పుడు ఏం చెప్పింది అంటే కాంగ్రెస్ ముప్పై ఏడు స్థానాలు గెలుచుకుంటుంది బీజేపీ ఏడు బీఆర్ఎస్ అరవై ఆరు అదెస్ తొమ్మిది అని చెప్పింది అంటే విత్ ఇంక్లూడింగ్ ఎంఐఎం కానీ అప్పుడు విత్ అంటే అలియన్స్తో కలిపి ఇరవై ఒక్క స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి ఇరవై ఒక్కటంటే దాదాపు పదహారు స్థానాలు ఎక్కువగానే ఇచ్చింది బీజేపీ మాత్రం కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందటం జరిగింది ఇక బీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది ఇక రిపబ్లిక్ జన్ కీ బాత్ ఆ టైంలో అయితే ముప్పై ఎనిమిది నుంచి యాభై రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఒక అంచనా కూడా వేసింది బీజేపీ నాలుగు నుంచి ఏడు అనింది బీఆర్ఎస్ అయితే యాభై నుంచి అరవై ఐదు అని చెప్పింది ఇక మిగతా అదర్స్ ఎంఐఎం అండ్ ఇంక్లూడింగ్ అదర్స్ ఎనిమిది నుంచి పద్నాలుగు అని చెప్పింది రిపబ్లిక్ సి ఓటర్ నలభై ఏడు నుంచి యాభై తొమ్మిది అని కూడా చెప్పిన పరిస్థితి కానీ గెలిచింది విత్ ఎలియన్స్ కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి అప్పుడు కానీ వీళ్ళు మాత్రం ఏకంగా నలభై ఏడు నుంచి యాభై తొమ్మిది స్థానాలు అని చెప్పిన పరిస్థితి ఇక బీజేపీ ఒకటి నుంచి పదకొండు అని చెప్పింది నిజంగానే ఒక స్థానంలో మాత్రమే ఆ సమయంలో బీజేపీ గెలిచింది ఇక బీఆర్ఎస్ అయితే నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు అదర్స్ ఒకటి నుంచి పదమూడు ఒక ఇండియా టుడే సంస్థ మాత్రమే ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు అని చెప్పింది ఎలియన్స్తో కలిపి ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే అప్పుడు కాంగ్రెస్ గెలుపొందింది ఇక బీజేపీ వచ్చేసి ఒకటి నుంచి మూడు అన్నారు నిజంగానే ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందటం జరిగింది ఇక బీఆర్ఎస్ డెబ్బై తొమ్మిది నుంచి తొంభై ఒక్క స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పారు సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పినట్టుగానే డెబ్బై తొమ్మిది తొంభై ఒకటి బెట్వీన్ ఎనభై ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది వీళ్ళు కూడా నాలుగు నుంచి ఏడు అన్నారు సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా టుడే చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే పరిస్థితి మనకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో కనిపించింది ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇండియా టుడే చెప్పిందో అదే పరిస్థితి రిజల్ట్లో కూడా కనిపించింది సో మిగతా ఏ సంస్థలు చెప్పినవి కూడా జరిగిన పరిస్థితి అయితే లేదు సో మరి ఇండియా టుడే ఇప్పటివరకు అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు మరి ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుందో చూడాలి సో ఈరోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత అనౌన్స్ చేస్తామని అన్ అనేది ఒక వార్త అయితే వచ్చింది చూద్దాం అప్పుడు ఇండియా టుడే ఏం చెప్తుంది అనేది సో ఇండియా టుడే చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ అలాగే ఉంటుందేమో మనము అంచనా వేసుకోవచ్చు బట్ ఓవరాల్గా వరకు చూసినట్లయితే కాంగ్రెస్కి అయితే మెజారిటీ కనిపిస్తుంది కానీ కొన్ని సంస్థలు మాత్రం హంగ్ దిశగా చూపిస్తుంది ఒకవేళ హంగ్ వస్తే ఏం జరుగుతుంది సో హంగ్ అని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసినటువంటి ఈ పోల్ స్టార్ట్నే కనుక చూసినట్లయితే నలభై తొమ్మిది నుంచి యాభై ఆరు స్థానాలు నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది బీఆర్ఎస్ అని చెప్పింది సో ఒకవేళ హంగ్ దిశగా చూపించినా కూడా ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ముందుగా గవర్నర్ వాళ్ళని పిలుచుకోవడం జరుగుతుంది సో అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రీ పోల్లోనే అంటే పోలింగ్కి ముందే ఎంఐఎంతో ఎలియన్స్ ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పిన పరిస్థితి మనకు తెలుసు సో ఒకవేళ ఎంఐఎంతో కలిసినప్పటికీ కూడా కాంగ్రెస్ కన్నా తక్కువ స్థానాలే గనక బీఆర్ఎస్ అండ్ ఎంఐఎంకి కనుక వచ్చినట్లయితే ముందుగా గవర్నర్ కాంగ్రెస్ని వాళ్ళని పిలుస్తారు పిలిచి వాళ్ళకు కొంత టైం ఇస్తారు మరి బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు మీరు ఎన్ని రోజుల్లో చెప్తారు అనే దానికంటూ ఒక టైం ఇస్తారు ఒక వన్ వీక్ అలాగా అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి ఒకవేళ హంగ్ కానీ వచ్చింది అనంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళ వైపు తిప్పుకోవచ్చు కదా వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించవచ్చు కదా లేదా బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఇటు కాంగ్రెస్లోకి ఆహ్వానించవచ్చు కదా ఏదైనా బేరసారాలు ఆడి వాళ్ళని తీసుకోవచ్చు కదా తీసుకున్నప్పుడు అప్పుడు మెజారిటీ వస్తుంది కదా అని అందరూ అనుకోవచ్చు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది యాజ్ పర్ రూల్ ఒకవేళ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో కనుక గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటే ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే గెలిచారో ఆ ప్లేస్లో వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే ఎందుకు అని అంటే వాళ్ళు ఇతర పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచి ఇప్పుడు ఇంకొక పార్టీలోకి డైరెక్ట్గా వెళ్తాను అనంటే యాజ్ పర్ రూల్ ఇట్ ఇట్స్ నాట్ కరెక్ట్ సో కాబట్టి ఒకవేళ ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి అది కాకుండా గంపగుత్తగా అంటే ఒక టూ థర్డ్ పర్సెంటేజ్ అంటే కనీసం ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు కనుక గెలిచారు అనుకుందాం దాంట్లో టూ థర్డ్ పర్సెంటేజ్ కింద కనుక తీసినట్లయితే అంటే కనీసం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా వెళతాము మాకు ఈ పార్టీలో అసంతృప్తి ఉంది మేమంతా కలిసి వేరే పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది అనమాట అంటే గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే పంతొమ్మిది మంది అంటే ఉమ్మడి తో కూడినటువంటి కాంగ్రెస్ పార్టీలో కనుక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ మారారు సో దాన్ని టూ థర్డ్ కింద డివైడ్ చేసేసి ఒక్కసారిగా ఎమ్మెల్యేలంతా మేము ఈ పార్టీలో నుంచి వేరే పార్టీలోకి వెళ్ళాలి అనుకుంటున్నాం మా మనస్ఫూర్తిగా వెళ్ళాలి అనుకుంటున్నాం అన్న మాట చెప్పి వాళ్ళు పార్టీ మారటం జరిగింది సో వాళ్ళకి రెజిగ్నేషన్ ఇవ్వాల్సిన పని లేదు మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళాల్సిన పని లేదనమాట కానీ ఇండివిజువల్గా ఒకరు ఇద్దరు మాత్రమే పార్టీ మారాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళాలి అన్న టూ థర్డ్ పీపుల్ వెళ్లాల్సిందే లేదా బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావాలన్నా టూ థర్డ్ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఆ పార్టీలో నుంచి రావాల్సిందే మరి ఈ రెండు పార్టీలో అయితే అది ఖచ్చితంగా సాధ్యపడది మనందరికీ తెలిసిందే ఒకవేళ మరి బీజేపీ నుంచి కానీ ఎంఐఎం నుంచి కానీ ఇది జరుగుతుందా బీజేపీ వాళ్ళలో కనీసం ఒక పది మంది గెలిచారు అనుకుందాం లేదా ఒక పది పన్నెండు మంది గెలిచారు అనుకుందాం అప్పుడు కనీసం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మేమంతా కలిసి పార్టీ మారాలనుకుంటున్నాము అని చెప్పి అప్పుడు కానీ కాంగ్రెస్లోకి వస్తే లేదా బీజేపీలోకి అంటే బీఆర్ఎస్లోకి కనుక వెళితే అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు బీజేపీ ఖచ్చితంగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుంది చేయాల్సిన పరిస్థితే కనుక వస్తే కానీ ఒకవేళ బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావాలి అనుకుంటే కనీసం ఒక పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలు కలిస్తే అందులో ఎనిమిది మంది గంపగుత్తగా మేము పార్టీ మారాలనుకుంటున్నాం మేము కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటున్నామని గనక మారితే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి బెనిఫిట్ అవుతుంది సో ఇది పరిస్థితి ఒకవేళ ఎంఐఎం పార్టీలో ఆరు మంది గెలిచారు అనుకుందాం ఆరు ఆరుగురిలో నుంచి నలుగురు అంటే ఒకవేళ ఎంఐఎం పార్టీ పూర్తిగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తాను అని అనౌన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళలో నుంచి కొంతమంది కాంగ్రెస్లోకి రావాలి అని అనుకుంటే ఒక ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కనీసం అందులో నలుగురు పార్టీ మారాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఇది ఒకవేళ హంగ్ వస్తే ఎమ్మెల్యేలని ఈ పార్టీలోకి ఆహ్వానించడం లేదా ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఈ పార్టీలోకి ఆహ్వానించాల్సిన పరిస్థితే కనుక వస్తే టూ థర్డ్ పర్సెంటేజ్ ఈ రేషియో అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంఐఎం వచ్చేసి కాంగ్రెస్తోనే ఎలియన్స్లో ఉండేది తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్తోనే అంటే అప్పటి టీఆర్ఎస్తోనే ఎలియన్స్లో ఉన్న పరిస్థితి అయితే ఎంఐఎం ఉంది కానీ మరి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ గతాన్ని తలుచుకొని కాంగ్రెస్కి మళ్ళీ సపోర్ట్ చేస్తుందా ఎంఐఎం లేదా అనేది తెలియదు ఇక బీజేపీ కనుక చూసినట్లయితే బీజేపీ ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రజలు కానీ లేదంటే అందరూ చెప్తున్న మాట ఏంటంటే బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని చెప్పి అది కాకుండా బీజేపీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ కూడా ఒకవేళ గెలిచిన కా బీఆర్ఎస్ అయినా గెలిచినా మాకు ప్రాబ్లం లేదు కానీ కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అని బీజేపీ కూడా చెప్తున్న పరిస్థితి మనం చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్లలో కూడా విన్నాము సో బీఆర్ఎస్ గెలిచినా మాకు ఎలాంటి సమస్య లేదు కానీ కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అనేది బీజేపీ చాలా బలంగా తీసుకెళ్తున్న పరిస్థితి మరి ఈ క్రమంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయదు అండ్ గతంలో కూడా బీజేపీ చెప్పిన మాట ఏంటి అని అంటే ఒకవేళ హంగ్ పరిస్థితి వస్తే మేము కీ రోల్ ప్లే చేయబోతున్నాము అని చెప్తుంది సో కీ రోల్ ప్లే చేయబోతున్నారు అంటే దాని అర్థం బీజే బీఆర్ఎస్కి డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు అండ్ సపోర్ట్ చేసే క్రమంలో వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు దాన్ని బీఆర్ఎస్ ఇస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు సో ఈ ఈ క్రమంలో ఒకవేళ హంగ్ రాలేదు కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది అనుకుందాం సో మరి ఆ క్రమంలో బి కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్స్ని వీళ్ళు ఒకవేళ మలుచుకుని అంటే వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కానీ ఏమైనా చేయొచ్చా ఏం జరగబోతుంది అనే దాన్ని కనుక గమనించినట్లయితే సో ముందుగా డిసెంబర్ థర్డ్న ఎవరైతే గెలుస్తారో గెలిచిన లీడర్స్ అందరినీ కూడా కాంగ్రెస్కి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా తీసుకెళ్లి బెంగళూరులో పెట్టేద్దామనే ప్లాన్లో కూడా కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది సో వాళ్ళందరినీ ఎవరితో కాంటాక్ట్ లేకుండా వాళ్ళందరినీ తీసుకెళ్లి బెంగళూరులోనే ఉంచేసి తర్వాత రిజల్ట్ని బట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అనే ప్లాన్ కూడా వేసినట్టుగా కాంగ్రెస్ తెలుస్తోంది మరి చూడాలి డిసెంబర్ థర్డ్న ఏం తెలియబోతుంది అనేది మరి మీకేమనిపిస్తుంది కాంగ్రెస్ మెజారిటీ అన్ని సర్వేలు చూపిస్తున్నట్టుగా కాంగ్రెస్ మెజారిటీ సాధించి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేసి ఉందా లేదు అనంటే బిఆర్ఎస్ గెలుస్తుందా లేదు ఇంకా హంగ్ వచ్చి బీఆర్ఎస్ ఇటు ఎంఐఎంని ఇటు బీజేపీని కలుపుకొని ముందుకు వెళ్తుందా ఒకవేళ హంగే వస్తే కాంగ్రెస్కి ఎంఐఎం ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ సపోర్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది కీరోల్ ఏ ఏ పార్టీ పోషించబోతుంది అనుకుంటున్నారు నేనైతే ఎంఐఎం బీజేపీ ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తుంది సో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అయితే సపోర్ట్ చేయదు అప్పుడు బీజే బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలి మరి ఎంఐఎం పార్టీ ఇప్పటి వరకు ఎలియన్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తుందా లేదంటే పాత జ్ఞాపకాలు అంటే గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పరిస్థితులను కనుక గుర్తు చేసుకొని ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి మళ్ళీ సపోర్ట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఒకవేళ అదే పరిస్థితి వస్తే మేము మాకు ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది అని కూడా ఒక మాట అన్నారు సో మరి అదే కనుక జరిగి ఎంఐఎం కాంగ్రెస్కి ఏమైనా సపోర్ట్ చేస్తుందా ఏం జరగబోతుంది డిసెంబర్ మూడున ఏం తేలబోతుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి స్టేట్యూన్ టూ ఆదాన్ టీవీ